ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మనిషికి ఏదైనా చేయాలనే పట్టుదల ఉంటే తనకు నచ్చిన పనులు అందరికన్నా ముందు ఉండి మొత్తం విశ్వం తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు. ఇలాంటి అరుదైన పనులు చేసే మనుషుల పేర్లు ఎప్పుడూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖించబడతాయి. గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలనే కళ చాలా మందికి ఉంటుంది, అయితే అది అంత ఈజీ కాదు. గిన్నిస్ బుక్ లో ఎక్కాలనే వ్యక్తికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే ప్రతిపని కలిగి ఉండాలి. ఆ పనిలో ఇంకా తనను ఎవరూ ఓడించకూడదు, అంత కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. గిన్నిస్ బుక్ లో స్థానం పొందిన వారికి చాలా గౌరవం దక్కుతుంది, వాళ్ళకి గిన్నిస్ బుక్ సంస్థ ద్వారా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఈ ప్రపంచం వింత విచిత్రమైన మనుషులతో నిండి ఉంది. మన భారతదేశం నుండి కూడా చాలా మంది గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. ఈ రోజు మనం ఈ వీడియోలో మన భారతీయులు సాధించిన 15 రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. వీటిలో కొన్ని విచిత్రంగా ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మరి టాపిక్ లోకి వెళ్లే ముందు త్వర త్వరగా మీ అందరికి ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్పి టాపిక్ స్టార్ట్ చేసేస్తాను. ఫ్రెండ్స్, సరైన అవగాహన లేకుండా ఒక కొత్త ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే వారి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. షేర్స్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనే విషయాలు ఒక కొత్త ఇన్వెస్టర్ కి తెలియవు. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. భారతదేశంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకరేజ్ కంపెనీ అయిన మోతీలాల్ అస్వాల్ మీకు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉచితంగా కల్పిస్తుంది. దాదాపుగా 30 సంవత్సరాల నుండి 10 లక్షలకు పైగా కస్టమర్స్ కు తమ సేవలను అందిస్తున్న ఈ సంస్థలో మీకు అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి పూర్తిగా జీరో. దీంట్లో మీకు ఏ షేర్స్ కొనాలి, ఏ షేర్స్ అమ్మేయాలి వంటి సలహాలు ఇవ్వడానికి ఒక పర్సనల్ స్టాక్ అడ్వైజర్ ఉంటారు. అంతేకాకుండా ఎక్స్పర్ట్స్ ఇచ్చిన 230కి పైగా కంపెనీల యొక్క 30,000కు పైగా ఇన్ డెప్త్ డైలీ, వీక్లీ, మంత్లీ రిపోర్ట్స్ మీకు ఇవ్వబడతాయి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి 3,000 రూపాయల డిస్కౌంట్ కూపన్స్ తో పాటు బ్రోకరేజ్ పై 1,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా లభిస్తుంది. అయితే ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ప్రూఫ్స్ అవసరం ఉంటుంది. మరి లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్ మరియు సిటీ ఎంటర్ చేసి సింపుల్ గా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వస్తే, ద లాంగెస్ట్ అండ్ హెవీ టర్బన్. ఈ ప్రపంచంలోని అతిపెద్ద లేదా బరువైన పగిడిని ధరించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మన భారతీయుడికి లభించింది. ఆయన పేరు అవతార్ సింగ్ మౌని. ఈయన పంజాబ్ లో ఉంటారు. అవతార్ సింగ్ ధరించే పగిడి యొక్క బరువు ఎంతో తెలుసా? 45 కిలోలు. దాని పొడవు వచ్చేసి ఏకంగా 645 మీటర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ రోటీ. ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని తయారు చేసిన రికార్డ్ భారత్ కైవసం చేసుకుంది. 2012లో గుజరాత్ లోని జామ్నగర్ లో శ్రీ జలారాం టెంపుల్ రినోవేషన్స్ కమిటీ వారు ఈ రోటీని తయారు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఈ రోటీ యొక్క బరువు 145 కిలోలు ఉంటుంది. హైయెస్ట్ స్పీడ్ టైపింగ్ రికార్డ్, చేత్తో కాదు ముక్కుతో. మన హైదరాబాద్ కి చెందిన ఖుర్షిద్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ అద్భుతమైన రికార్డ్ ని సాధించారు. దీనిని నాకు తెలిసి ఎవరూ బ్రేక్ చేయలేరు. హుస్సేన్ తన ముక్కుతో చాలా ఫాస్ట్ గా టైప్ చేయగలడు. ఈయన 47 సెకండ్స్ లో తన ముక్కుతో 103 అక్షరాలను టైప్ చేయగలిగాడు. ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ద వరల్డ్ స్మాలెస్ట్ ఉమెన్. ప్రపంచంలోనే అతి పొట్టిగా ఉండే మహిళ కూడా మన దేశంలోనే ఉంది. ఈ రికార్డ్ జ్యోతి అనే 23 ఏళ్ల అమ్మాయి సాధించింది. ఈమె మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంటారు. ఈమె హైట్ కేవలం 2 ఫీట్ల 6 ఇంచెస్ మాత్రమే. జ్యోతి అతి తక్కువ హైట్ ఉండే మహిళగా గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకుంది. లాంగెస్ట్ సింగిల్ డ్యాన్స్ మారథాన్. దీంట్లో మన దేశ మహిళ కంటిన్యూస్ గా అందరికన్నా ఎక్కువ సమయం డ్యాన్స్ చేయగలిగే రికార్డును సాధించింది. ఈ డాన్సర్ పేరు కళామండలం హేమలత. ఈమె కేరళలోని సంగీత నాట్య అకాడమీలో ఆపకుండా ఏకంగా 123 గంటల 15 నిమిషాల పాటు డాన్స్ చేశారు. ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఈమె టాలెంట్ అండ్ స్టామినాకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బిర్యానీ. బిర్యానీ అంటే ఈ ప్రపంచం మొత్తంలో గుర్తొచ్చేది ఇండియా, అందులోనూ మన హైదరాబాద్. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ మోతాదులో బిర్యానీని కూడా మన భారతీయులే తయారు చేశారు. 2008లో ఢిల్లీలోని కోహినూర్ ఫుడ్స్ లిమిటెడ్ ఈ రికార్డ్ ని సాధించింది. 60 మంది వంట మనుషులు కలిసి 12,000 కిలోల రైస్ ఇంకా కూరగాయలతో ఈ బిర్యానీని తయారు చేసి రికార్డ్ సాధించారు. మోస్ట్ హగ్స్ గివెన్ ఇన్ 1 అవర్. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో 2,436 మంది ఒకే గంటలో ఒకరినొకరు హగ్ చేసుకుని ఈ రికార్డ్ ని సాధించారు. వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సూట్. మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, ఇది మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరించిన సూట్. ఈ సూట్ మోడీ 2015లో అమెరికా రాష్ట్రపతి ఒబామాని కలిసినప్పుడు ధరించారు. ఈ సూట్ ఆక్షన్ లో 431 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. దీనిని గుజరాత్ కి చెందిన డైమండ్ వ్యాపారి లాల్జీ భాయ్ పటేల్ కొనుక్కున్నారు. ఆ సూట్ నార్మల్ కాస్ట్ వచ్చేసి 10 లక్షల రూపాయలు మాత్రమే. అందుకనే దాని వేలంపాట 11 లక్షల నుండి స్టార్ట్ చేశారు.
ప్రపంచంలోనే చాలా ఎక్కువ డబ్బుకి అమ్ముడుపోయిన సూట్ గా ఇది గిన్నిస్ బుక్ లో పేరు దక్కించుకుంది. వరల్డ్ స్మాలెస్ట్ కౌ. మొత్తం ప్రపంచంలోనే అతి చిన్న ఆవు మన దేశంలోని కేరళలో ఉంది. ఈ ఆవు పేరు మాణిక్యం. దీని హైట్ 61.5 సెంటీమీటర్లు, అంటే ఒక కుక్క అంత హైట్ ఉంటుంది. ఇది అతి చిన్న ఆవుగా గిన్నిస్ బుక్ రికార్డుని సాధించింది. వరల్డ్స్ లాంగెస్ట్ ముస్టాచ్. ప్రపంచంలోనే అందరికన్నా పెద్ద మీసం మన భారతీయుడికి కాక ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. రాజస్థాన్లోని జైపూర్లో ఉండే రామ్సింగ్ చౌహాన్ వయసు 58 సంవత్సరాలు. ఈయన మీసం యొక్క పొడవు 14 అడుగులు ఉంటుంది. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆయనకు 32 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు సాధించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రికార్డ్ ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. ఈ ప్రపంచంలోనే అత్యధిక పాటలు రచించిన సాంగ్ రైటర్. ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ పాటలు రాసిన రికార్డ్ మన దేశానికి చెందిన సమీర్కి దక్కింది. ఈయన తన 30 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంచుమించు 650 సినిమాల్లో 4000కు పైగా పాటలను రాశారు. ఈ ఫీట్ ఇంకా ప్రపంచంలో ఏ పాటల రచయిత సాధించలేదు. ద బిగ్గెస్ట్ క్రౌడ్ గ్యాదర్డ్ ఫర్ యోగా. జూన్ 21, 2015లో యోగా డే సందర్భంగా ఢిల్లీలో ప్రధాన్ మోదీ గారి నేతృత్వంలో 35,985 మంది పాల్గొన్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కావడంతో 80 దేశాలకు చెందిన ప్రజలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. యోగా చేయడం కోసం మొదటిసారి ఇంతమంది ఒక్క ప్లేస్ కి రావడం వల్ల ఈ సంఘటన గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది. వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్. ప్రపంచంలోనే చాలా ఖరీదైన పెళ్లి జరుపుకున్న రికార్డు కూడా భారత్ కే దక్కింది. ఈ పెళ్లి స్టీల్ కంపెనీస్ ఓనర్ లక్ష్మీ మిట్టల్ కూతురు మనీషా మిట్టల్ జరుపుకుంది. ఈమె పెళ్లి అమిత్ భాటియాతో 2004లో జరిగింది. దీనికి షారూక్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద హీరోస్ కూడా అటెండ్ అయ్యారు. ఈ పెళ్లికి సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. వరల్డ్స్ లార్జెస్ట్ ఫోక్ డాన్స్. అక్టోబర్ 26, 2015లో హిమాలయస్ లోని కుల్లు దసరా ఉత్సవాల్లో 10,000 మంది పురుషులు 10,000 మంది స్త్రీలు కుల్లు ఘాటిలోని లోకల్ ట్రెడిషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. బేటీ హై అన్మోల్, అంటే వెలగట్టలేనిదే కూతురు అనే సందేశాన్ని ఇవ్వటానికి 20,000 మంది జానపద నృత్యంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాక వాళ్ళు దీన్ని రికార్డ్స్ లోకి ఎక్కించారు. స్కేటింగ్ అండర్ ద కార్. కార్ కింద చాలా ఎక్కువ టైం స్కేటింగ్ చేసిన రికార్డ్ కూడా మన ఇండియన్దే. ఈ పాప పేరు శ్రీయా రమేష్ దేశపాండే. వయసు 5 సంవత్సరాలు. ఈ బుడత 27 కార్ల కింద నుంచి 48.1 మీటర్లు స్కేటింగ్ చేసింది. అది కూడా కేవలం 23 సెకండ్స్లోనే. ఫ్రెండ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కంపెనీని 1958లో స్థాపించారు. కానీ 1998 వరకు దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గా ఉండేది. ఆ తర్వాత దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గా మార్చడం జరిగింది. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారేమో గానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఒక రికార్డుని సాధించింది. ఇది బెస్ట్ సెల్లింగ్ కాపీరైటెడ్ బుక్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ ని కైవసం చేసుకుంది. ఫ్రెండ్స్, మన భారతీయులు సాధించిన కొన్ని విచిత్రమైన మరియు కొన్ని అద్భుతమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇవే. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇన్ఫర్మేషన్ ని సరదాగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో స్టార్టింగ్ లో చెప్పిన విధంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మోతీలాల్ అస్వాల్ వారి ఫ్రీ డిమాట్ అకౌంట్ ని వెంటనే పొందండి. జై హింద్.